విండోస్ 11 యూజర్లకు గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక అప్డేట్ ఇచ్చింది. విండోస్ 11 మెయిల్ క్యాలెండర్ యాప్లకు ముగింపు పలకబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 31, 2024తో నిలిచిపోనున్నాయని వెల్లడించింది. యూజర్లు మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ యాప్ ఉపయోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలో ఈ మార్పు భాగంగా ఉందని, ఆఫీస్ 365 టూల్స్ లో భాగంగా అవుట్లుక్ యాప్ సర్వీసును అందించనున్నట్లు తెలిపింది. దీంతో రోజువారీ కార్యకలాపాల కోసం విండోస్ 11 మెయిల్ క్యాలెండర్ యాప్లపై ఆధారపడుతున్న వారు డిసెంబర్ 31, 2024 లోపు అవుట్లుక్లోకి మారాల్సి ఉంటుంది. పాపప్ నోటిఫికేషన్ల ద్వారా యూజర్లకు సులభతరం చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటనలో కంపెనీ పేర్కొంది. అయితే కటాఫ్ తేదీ వరకు సర్వీసులను యూజర్లు నిరాటంకంగా పొందొచ్చని కంపెనీ వివరించింది. కాగా 2024 ఆరంభం నుంచి మార్కెట్లోకొచ్చే కొత్త విండోస్ 11 పరికరాల్లో మెయిల్ అప్లికేషన్గా డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసి ఉంటుందని తెలిపింది. కాగా పాత విండోస్ 11కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉండవని వివరించింది. ఇక అవుట్లుక్ వెబ్ అప్లికేషన్ యూజర్లకు అధునాతన ఫీచర్లను అందిస్తోంది. ఇది వేగంగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఈమెయిల్ సేవలతో పాటు మైడే సెక్షన్లో సమగ్రమైన క్యాలెండర్ చేయాల్సిన పనుల లిస్టింగ్కు ఫీచర్ లభించనున్నాయి. ఇక అవుట్లుక్లో జీమెయిల్, యాహూ వంటి ప్రొవైడర్ల ద్వారా థర్డ్ పార్టీ ఈమెయిల్ అకౌంట్ను కూడా ఉపయోగించుకోవచ్చు.